హలో అండి ముందుగా అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ టు డిఎస్ యూక్ ఛానల్ ఈరోజు వీడియోలో మనం ఆరో తరగతి న్యూ టెక్స్ట్ బుక్ అయినటువంటి తెలుగుకు సంబంధించి ఐదవ పాఠమైనటువంటి మన మహనీయులు అనేటువంటి ఉపవాసకం మీద ఈ వీడియో చేయడం జరిగింది దీంతోపాటు మనకి మెదరాలజీ క్వశ్చన్స్ కూడా ఇందులో ఇంక్లూడ్ చేయడం జరిగింది అయితే చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియో చూసిన తర్వాత నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి మీరు ఒక నలుగురికి షేర్ చేయడం వల్ల వాళ్ళకి ఏదో విధంగా యూజ్ఫుల్గా ఉంటుంది ఇంకా ఈ వీడియోకి సంబంధించి మీకు ఏమైనా రిక్వైర్మెంట్స్ అంటే ఇందులో మీకు మాకు ఈ ప్రాక్టీస్ కాకుండా మిగతా వెళ్ళినా పెట్టడం కానీ అంటే మీ రిక్వైర్మెంట్ బట్టి నాకు కామెంట్ చేయండి ఇంకా ఇందులో చేంజెస్ ఏమైనా చేయాలంటే దానికి నేను రెడీ ఎందుకంటే నేను చేసే వీడియోస్ ఎవరికన్నా డిఎస్సి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి యూస్ఫుల్ అయ్యే విధంగానే వాళ్ళకి ఉపయోగపడతాదన్న ఆలోచనతోనే చేయడం జరిగింది కాబట్టి మీకు ఏ రిక్వైర్మెంట్ ఉంటుందో దాన్ని బట్టి నేను వీడియో చేయడం జరుగుతుంది అది మీరు నాకు కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి ఓకే ఇక వీడియోలోకి వెళ్దాం చూడండి మొదటి ప్రశ్న పొట్టి శ్రీరాములు ఎవరి బోధనలకు ఆకర్షితులయ్యారు ఇక్కడ మనకి పిక్చర్ ఇవ్వడం జరిగింది మనం ఆన్సర్ అనేది చూద్దాం మీరు నేను చేసేటప్పుడు మీరు కూడా ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి చూడండి రవీంద్రనాథ్ ఠాగూర్ కందుకూరి వీరశలింగం స్వామి వివేకానంద గాంధీజీ మరి ఆన్సర్ ఏంటంటే గాంధీజీ అండి నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూద్దాం మట్టు గుడిసే పదానికి అర్థం పూరు గుడిసే ఒక రకమైన చేప మట్టితో కట్టిన ఇల్లు ఫుల్లా మరి దీని ఆన్సర్ ఏంటి అంటే ఇది మట్టిగుడ్డిసే అంటే ఒక రకమైన చేప అదేవిధంగా రథము అనే పదానికి పర్యాయ పదాలు చూడండి తేరు చందన యుద్ధం అని ఈ ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది ఒకసారి చూడండి పరిశీలించండి మరి ఈ ఆన్సర్లు ఏంటో ఒకసారి మనం చూద్దాం చూడండి మీరు చేసే ప్రయత్నం చేయండి ఆన్సర్స్ ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయండి ఓకే చూసారు కదా అయితే కరెక్ట్ ఆన్సరు ఫస్ట్ వన్ అనమాట చూద్దాం ఇక నాలుగో క్వశ్చన్కి వస్తే మన మహనీయులు పాఠం యొక్క ప్రక్రియ ఇవి కూడా మీరు గుర్తుపెట్టుకుంటే ప్రయత్నం చేయండి చాలా చాలా ఇంపార్టెంట్ చూద్దాం ఓకే మన నాలుగో లెసన్ సంబంధించి ఐదో లసం సంబంధించి మా మహనీయులు ఇది ఉపవాచకం ఈ ప్రక్రియ ఏంది అంటే వ్యాసం అండి ప్రక్రియ ఏంది వ్యాసం ఇతివృత్వం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది ఇతివృత్వం ఏంటంటే దేశభక్తికి సంబంధించింది మన మహనీయులు అంటే ఇది దేశభక్తికి సంబంధించింది రచయితలు అంటే రచయిత బృందం రాయడం జరిగింది ఇక ఐదవది చూసినట్లయితే భాష పదానికి వికృతి చూడండి ఈ క్వశ్చన్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్ మనకి ఈజీగా అనిపించిన మనకి ఇలాగా ఆప్షన్స్ ఇచ్చినప్పుడు అది కరెక్ట్ ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయడానికి మనకి ఏం ఏంటంటే బాగా దాని మీద కాన్సన్ట్రేషన్ లేకపోతే మనం అది బేగా ఐడెంటిఫై చేయలేమండి మ్యాక్సిమం తప్పు పెట్టడానికి ఆస్కారం ఉంది ఒకసారి చూడండి మీరు చేసే ప్రయత్నం చేయండి బాష భాష బస భాష చూడండి మీ ఆన్సర్ ఏంది అంటే ఫస్ట్ ఆప్షన్ అండి చూడండి ఇంత దగ్గర దగ్గరగా ఉన్నాయి మనకి ఆ ఒత్తులు అనేటువంటివి అనేటువంటివి మనం కరెక్ట్ కరెక్ట్గా కాన్సన్ట్రేట్ చేయకపోతే మనం మార్క్ కోల్పోయే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా కాన్సన్ట్రేట్ చేయండి చూడండి ఈ క్రింది వాటిలో సరైన జతను గుర్తించండి మనం కరెక్ట్గా సరైన జత ఇది చూడాలి కాసే రంగు సత్యానికి గుర్త తర్వాత ఆకుపచ్చ రంగు నమ్మకానికి గుర్త ఇక మూడో చూసినట్టయితే తెలుపు రంగు దేశభక్తి గుర్త ఇక నాలుగో చూసినట్టే ఆకుపచ్చ రంగు శాంతి గుర్త ఏంది అంటే ఆన్సరు ఇక రెండవది ఆన్సర్ అన్నమాట ఆకుపచ్చ రంగు నమ్మకానికి తర్వాత చూద్దాం నా భారతదేశం సారీ భారతదేశం నా మాతృభూమి అని ప్రతిజ్ఞ రాసిన వారు ఎవరు భారతదేశం నా మాతృభూమి అని ప్రతిజ్ఞ రాసిన వారు ఎవరు క్వశ్చన్ చేసే చేయండి ఎవరండి చూద్దాం ఎవరంటే జాతి జాతీయ ప్రతిజ్ఞ నిర్మాత పైడిమర్రి వెంకట సుబ్బారావు ఎవరండి జాతీయ ప్రతిజ్ఞ నిర్మా నిర్మాత ఈయన జాతీయ నిర్మాత పైడిమర్రి వెంకట సుబ్బారావు గారు భారతదేశం నా మాతృభూమి ప్రతిజ్ఞ రాసిన వారు చాలా అంటే ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ లెసన్స్లో మనకి ఐదో లెసన్ సంబంధించి గ్రామ పాట అనేటువంటిది లేదు కాబట్టి కంటెంట్ అనేటువంటిది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ చూద్దాం మా తెలుగు తల్లికి దండ అని తెలుగు ప్రజలందరికీ నాలుగోపై నర్తించి చేసిన ఘనాపాటి ఎవరండి చూద్దాం శంకరంబాడి సుందరాచారి శంకరంబాటి సుందరాచారి ఇది కూడా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ చూద్దాం బలిదానం రచయిత బలిదానం రచయిత చూడండి ఆప్షన్స్ పింగలి వెంకయ్య రెండు పింగలి సువరణ మూడు షేక్ మహమ్మద్ నాలుగు సుందరాచారి అంటే శంకరంబాడి సుందరాచారి చూద్దాం ఆన్సర్ అవుతాం ఇది నాలుగో ఆప్షన్ అండి శంకరంబాడి సుందరాచారి బలిదానం రచయిత దీంతోపాటు మనకి వీరు రాసినటువంటి ఇతర రచనలు కూడా ఉన్నాయి అవి ఏంటో చూద్దాం చూడండి సుందర రామాయణం అంటే ఈ సుందరాచారికి పేరు మీద ఉన్నాయి కొన్ని చూడండి తర్వాత సుందర భాగవతం తర్వాత బలిదానం చూడండి మనకి ఇచ్చినటువంటి ఇక్కడ ఈ బిట్టు బలిదానం రచయిత సుందరాచారి తర్వాత అపవాదు తర్వాత పేదకవి తర్వాత నాస్వామి స్వామి నేటి కవిత్వం తర్వాత కావేటి కావేటి నగర నీరాజనం కావేటి నగర నీరాజనం శ్రీనివాస శతకం బుద్ధగీత ఇవి వారి ఇతర రచనలు చాలా అంటే చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి రాసుకోండి లేదా స్క్రీన్షాట్ తీసుకొని చూడండి సుందర సుందర రామాయణం సుందర భాగవతం బలిదానం అపవాదు పేదకవి నాస్వామి నేటి కవిత్వం కావేటి నగర నీరాజనం శ్రీనివాస కవి శతకం బుద్ధగీత ఓకే ఇంకా పదవ క్వశ్చన్ చూడండి తులసీదాసు పద్య కావ్యాన్ని రాసిన వారు ఎవరండి చూద్దాం ఆప్షన్ చూడండి శంకరంబాడు సుందరాచారి తర్వాత పెంగలి వెంకయ్య తర్వాత మూడోది వెంకట సుబ్బారావు పైడిమర్రి వెంకట సుబ్బారావు తర్వాత పెంగలి సూరణ ఎవరు రాశారు ఈ తులసిదాసు పద్య కావ్యాన్ని అంటే పైడిమర్రి వెంకట సుబ్బారావు గారు దీంతోపాటు ఇతర రచనలు కూడా ఉన్నాయి చూడండి అతను రాసినటువంటి పద్యకావ్యాలు ఇవి అతను రాసినటువంటి నాటకాలు ఇవి చూద్దాం దేవదత్తుడు తులసీదాస్ ఇదిగో అండి ఇతను రాసినటువంటి ఈ పద్య కావ్యం తర్వాత త్యాగరాజు ఈ మూడు కూడా ఈ వెంకట సుబ్బారావు గారు రాసినటువంటి కావ్యాలు నాటకాలు చూసినట్టయితే గృహస్థ జీవితం శ్రీధర్మం తార శ్రీమతి ఇవి ఇతను రాసినటువంటి నాటకాలు ఇవి చాలా ఇంపార్టెంటు నేను కంటెంట్ మ్యాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ కవర్ చేస్తున్నానండి ఇక అందులో మీరు నేర్చుకోవాల్సింది ఇంకేం ఉండదు అందువల్ల మీరు నిరభ్యంతరంగా ఈ వీడియోని ఫాలో అవ్వచ్చు ఎందుకు అంటే క్వశ్చన్స్ ఎలా వస్తాయి అనే దాంతోపాటు కంటెంట్ ఏదైతే ఉందో మొత్తం కవర్ చేసిన ఇవ్వడం జరుగుతుంది ఒక బిట్ కాకుండా బిట్ వైజే కాకుండా అందులో మీకు కంటెంట్ ఏమైతే ఉందో ఆ బిట్స్తో పాటు మొత్తం కవర్ చేయడం జరుగుతుందండి అందువల్ల నిరభ్యంతరంగా మీరు వీడియో చూస్తే సరిపోద్ది ఆ లెసన్ సంబంధించి ఓకే అది మైండ్లో పెట్టుకోండి చూద్దాం నెక్స్ట్ చూడండి బొమ్మను గీసి ఇవ్వండి ఇలా బొమ్మను గీసి రంగులు దిద్దండి అనేది ఈ విద్యా ప్రమాణానికి చెందిన ప్రశ్న బొమ్మను గీసి రంగులు దిద్దండి అనేటువంటిది ఏ విద్యా ప్రమాణానికి చెందిన ప్రశ్న చూడండి ఆప్షన్స్ మొదటిది చదవడం రాయడం రెండవది ప్రాజెక్టు పని మూడవది సృజనాత్మకత నాలుగవది స్వీయ రచన ఏందండి ఆన్సరు మూడవదండి ఆప్షన్ సృజనాత్మకత చూడండి ఈ విధంగా మనం అనాలిసిస్ అయినటువంటి చేయొచ్చు నేను చేసినటువంటి ఈ వీడియో మీకు కానీ నచ్చుంటే దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీరు కామెంట్ చేయండి నచ్చింది అనుకోండి కామెంట్ చేయండి ఏమన్నా మార్పులు చేర్పులు చేయాల్సి ఉంటే నాకు కామెంట్ చేయండి ఇంకా ఏవిధంగా మీ రిక్వైర్మెంట్ బట్టి నాకు ఇది కావాలి అన్నటువంటి ఏమైనా ఉంటే అది నాకు కామెంట్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి ఎవరికొక నలుగురు షేర్ చేయడం వల్ల అది ఎవరికొకరికి ఒక మార్కు కానీ రెండు మార్కులు కానీ స్వెచ్ఛింగ్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఎగ్జామ్స్ తర్వాత ఇది కొంతమందికైనా యూస్ఫుల్ అవుతుందని నా ఉద్దేశం థ్యాంక్ యూ